నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలన్నర రోజులవుతుంది. ఈ నెలన్నర రోజులలో అనేక కార్యక్రమాలకి వాళ్ళు శ్రీకారం చుట్టారు. వాళ్ళు చేసే ప్రతి పని కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అటుపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ఇటుపక్క ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ కానీ, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మాత్రం అత్యద్భుతంగా ఉంటున్నాయనే చెప్పాలి. ఇంకో పక్క హోంశాఖ నుంచి కూడా అక్కడున్నటువంటి ప్రజలకి శాంతి భద్రతలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఎలాంటి అసౌకర్యం అనేది లేకుండా చాలా చక్కగా ప్రభుత్వం అనేది పాలన చేస్తుందని చెప్పాలి. అయితే ఈ క్రమంలో సంక్షేమ పథకాల విషయంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి, ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఎలా ఉండబోతుంది? సూపర్ సిక్స్ విషయంలో మరీ ముఖ్యంగా ఫ్రీ బస్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఇంకో పక్క వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా, మరి అది ఏ విధంగా ఉండబోతుంది, పాత వాళ్ళనే కంటిన్యూ చేస్తారా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా, ఒకవేళ పాత వాళ్ళని కంటిన్యూ చేస్తే ఏ విధంగా ఉండబోతున్నాయి కండిషన్స్, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇంకో పక్క ఫ్రీ బస్ గురించి కూడా ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఎందుకంటే పొరుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కూడా ఈ ఫ్రీ బస్ని ఇంప్లిమెంట్ చేయడంతో అక్కడున్నటువంటి మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇంకో పక్క దీన్ని చూసినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకి ఫ్రీ బస్ ఇస్తానంటూ కూడా సంక్షేమ పథకాల్లో భాగంగా ఆయన సూపర్ సిక్స్లో దీన్ని ఇంక్లూడ్ చేశారు. మరి ఎప్పటి నుంచి ఉండబోతుంది ఈ ఫ్రీ బస్ అనే దానిపైన కూడా ఇప్పటికే అధికారులతోటి రీసెంట్గానే ఆయన చర్చా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో ఇరుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి, అంటే అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ, మరి ఆర్టీసీకి వస్తున్నటువంటి నష్టాలు కానీ, లేదంటే ఆర్టీసీకి ఎంత డబ్బులు చెల్లిస్తున్నారు, ఏ విధంగా ఉంది, మరి వాటికి సంబంధించి పూర్తి వివరాలని అక్కడి నుంచి ఆ రాష్ట్రాల నుంచి సేకరించే ప్రయత్నం చేశారు. దానిని చంద్రబాబు నాయుడు ముందు పెట్టారు అధికారులు. మరి ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు వాటన్నిటినీ పరిశీలించిన తర్వాత త్వరలోనే మహిళలకి ఉచిత బస్సుని అందించబోతున్నట్టుగా కూడా ఒక వార్త అయితే బయటికి వచ్చింది. అది ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది, ముందుగా అనుకున్నట్టు 15 నుంచి ఉచిత బస్సు ఉండబో ఉందా, లేదా దానికన్నా ముందే ఉంటుందా, లేదంటే దాని తర్వాత ఉంటుందా, ఏంటి అనే విషయంపై అయితే ఒక క్లారిటీ ఇంకా రానప్పటికీ కూడా ఇంకొక కొత్త విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అదేంటి అని అంటే, మహిళలకి ఉచిత బస్సుతో పాటు ఈ చర్చలోనే మరొక కొత్త విషయం కూడా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించింది. అదేంటి అని అంటే, ఆల్రెడీ ప్రభుత్వం కొంతమందికి, అంటే పర్టికులర్గా ఈ గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, తలసేమియా ఇలాంటి కొన్ని అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వాళ్ళకి సెపరేట్గా పెన్షన్స్ ఇస్తుంది. ఈ పెన్షన్స్తో పాటు అలా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి అనేది ప్రతిపాదన పెట్టారు. దానికి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. అయితే ఆల్రెడీ ఫ్రీ బస్ ఇస్తున్నారు కదా మహిళలకి, మళ్ళీ ఇదేంటి అని అంటే, ఇక్కడ ఓన్లీ ఫ్రీ బస్ ఫర్ విమెన్, ఓన్లీ మహిళలకి మాత్రమే ఇస్తున్నారు. కానీ ఎవరైతే ఈ అనారోగ్యంతో బాధపడుతూ పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు మగవాళ్ళైనా మహిళలైనా కానీ ఎవరైనా కూడా వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉండబోతుందన్నమాట. ఇంతకీ ఎలాంటి జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ప్రత్యేక సౌకర్యం ఉంది, ఎవరికి ఏంటి అనే విషయం ఒక్కసారి చూస్తే, ముఖ్యంగా గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, తలసేమియా, పక్షవాతం, లెప్రసీ, లివర్ సమస్యలు, సివియర్ హీమోఫిలియా, సో వీటితో బాధపడుతున్న వాళ్ళు దాదాపు 51,000 మంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రతీ నెల హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వస్తూ ఉంటారన్నమాట. కొంతమంది డయాలసిస్తో బాధపడే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. సో వీళ్ళు ఎవ్రీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని దానికి సంబంధించి కొత్త మెడిసిన్స్ తీసుకోవటం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం లాంటివి చేస్తూ ఉంటారు. సో వీళ్ళు వెళ్ళి రావటానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. 200 రూపాయల నుంచి మొదలుకొని 600 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఉచితంగా బస్సులో ప్రయాణించే విధంగా సౌకర్యం కల్పించారు. ఇది నిజంగా చాలా గొప్ప నిర్ణయం అనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు, చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో ఇది కూడా చాలా గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. అయితే ఏ మంచి విషయంలో కూడా ఒక చిన్న చెడు ఉంటుంది కదా. సో ఇప్పుడు దీనిపై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ అనేవి డెఫినెట్గా వినిపిస్తూ ఉంటాయి. అదేంటి అని అంటే, దీంట్లో కూడా నెగిటివిటీ ఏంటి, ఇంత మంచి విషయం చెప్పినప్పుడు దీంట్లో కూడానా అన్న అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే అయినప్పటికీ కూడా నెగిటివ్ కామెంట్స్ ఏంటివి అనేవి కూడా ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే, సో చాలామంది బస్సుల్లోనే వెళ్ళాలని లేదు, వాళ్ళందరికీ అంటే వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళి అంత
త్వరగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటారు, వాళ్ళంతా బస్సు కోసం వెయిట్ చేసి బస్సులో వెళ్ళి వచ్చి రావడానికి కుదరదు. అండ్ మోర్ ఓవర్ హాస్పిటల్ ఒక చోటు ఉంటుంది, బస్ స్టాండ్ ఇంకో చోటు ఉంటుంది, అక్కడి నుంచి దిగి వాళ్ళు ఒక ట్యాక్సీయో లేకపోతే ఒక ఆటోనో మాట్లాడుకొని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికే ముందుగా వాళ్ళకి చాలా ఖర్చులు వస్తూ ఉంటాయి కదా. మరి జస్ట్ బస్సుకి ఫ్రీగా ఇస్తే ఏం సరిపోతుంది? మీరు ఇవ్వాలనుకున్న ప్లాన్ బాగుంది కానీ వాళ్ళకి పూర్తి ఛార్జెస్ని రియంబర్స్ చేసేలాగేదైనా ఇస్తే బాగుంటుంది కదా అనేది ఒక నెగిటివ్గా వినిపిస్తుంది అనమాట. సో ఏంటి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది, వాళ్ళు ఒకవేళ ఆటోలో వెళ్ళినా ట్యాక్సీ పట్టుకొని వెళ్ళినా దానికి అమౌంట్ని రియంబర్స్ చేసుకునే విధంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అమౌంట్ రీఫండ్ వచ్చే విధంగా ఏదైనా తీసుకురావాలి అనేది ఈ కామెంట్ ముఖ్య ఉద్దేశం అనమాట. మరి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మీ ఒపీనియన్ ఏంటి? మరి ఏదైతే నెగిటివ్గా ఒకటి అంటే ఒక సలహా అనుకుందాం, నెగిటివ్ కామెంట్ కూడా కాదు బట్ ఇది ఒక సూచన సలహా లాగానే ఇస్తున్నారు. సో దీనికి గవర్నమెంట్ అంటే ప్రతిపాదించి ఒకవేళ ఆలోచించి దీనికి కూడా ప్రతిపాదిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ గవర్నమెంట్ తీసుకునేటటువంటి ఈ నిర్ణయాల పట్ల మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి.